ఆమేన్. బైబిల్ గ్రంథంలో అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా పరలోకములో మరి ఆదిపితృలలో అబ్రహాము పరలోకములో ఉన్నట్లుగా పరలోకములో మరి చేరినట్టుగా లేఖనాలు మనము గమనించవచ్చు. ధనవంతుడు తర్వాత లాజరు చనిపోయినప్పుడు లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొనెను అనే మాట మనము గ్రంథంలో చూడవచ్చు. కనుక బైబిల్లో అబ్రహాముకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మరి ఎంతో గొప్పదిగా మనము గమనించవచ్చు. అయితే ఈ 12వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే, అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు విధేయుడైనటువంటి అబ్రహాముగా మనము గమనించవచ్చును. మొట్టమొదటిగా విధేయత చూపిన అబ్రహాము. రెండవదిగా దేవుడు అబ్రహామును దర్శించిన సంగతి మనము ఈ అధ్యాయంలో చూడవచ్చు. మూడవదిగా దేవుని ఘనపరిచిన అబ్రహాము, అంటే బలిపీఠమును కట్టి దేవుని ఘనపరిచిన అబ్రహాముగా చూడవచ్చు. నాలుగవదిగా ప్రార్థన చేసే అనుభవం కలిగిన అబ్రహాముగా మనము చూడవచ్చు. దేవుని యందు భయభక్తులు గల వారిపై చూపే దీవెనలు ఎంతో మరి గొప్పవిగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ద్వితీయోపదేశ కాండము 4:31 మనం జ్ఞాపకం చేస్తే, ఆయన నిబంధన మరిచిపోయేవాడు కాదని, ఆయన చెయ్యి విడిచేవాడు కాదని, ఆయన కనికరం గల దేవుడని మనము ద్వితీయోపదేశ కాండము 4:31 చూస్తాం. ఆయన కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. మరిచిపోయే దేవుడు కాదు, తర్వాత చెయ్యి విడిచే దేవుడు. కనుక అదే సమయంలో నాశనము చేసే దేవుడు కాదు. కనుక గత సంవత్సరంలో ఎన్నో మరి అవంతరాలు, తర్వాత అనారోగ్యత, ఎంతో మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రభువును బట్టి, ప్రభు తన యొక్క కరుణాహస్తముతో మనలను మన కుటుంబాలను కాపాడి ఆదరించి ఆరోగ్యవంతులుగా ఉంచాడు. అందును బట్టి ఆయన యొక్క ప్రేమ ఎంతో గొప్పదిగా మనము గమనించవచ్చు. ఇతరుల కంటే మనము గొప్పవారము భక్తిపరులం కాదు, కానీ కేవలము దేవుని దయాదాక్షిణ్యము కరుణా కటాక్షం వలనే ఈ నేటి నూతన సంవత్సరములో సజీవులముగా ప్రవేశించగలిగినాము. అయితే 12వ ఆదికాండము 1వచనములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు చెప్పినటువంటి మాటను విని అబ్రహాము దేవుని మాట చొప్పున వెళ్ళిన వాడుగా మనము చూడగలం. విధేయత చూపిన అబ్రహాముగా మనము గమనించవచ్చు. అయితే ఆదికాండము 1:2 మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 1:2 అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో ఉన్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఇక్కడ బహుధనవంతుడై ఉండెను అని చూస్తున్నాం. ధనవంతుడైనటువంటి అబ్రహాముగా మనము
ఈ 13వ అధ్యాయములో చూడగలం. అయితే దేవునికి విధేయత చూపిన దానిని బట్టి అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనము గమనించవచ్చు. ఆ తర్వాత ఆరాధించే అబ్రహాముగాను సంతోషపెట్టే అబ్రహాముగాను మనము గమనించవచ్చు. ఆదికాండము 13:18లో ఆ మాట మనము చదివినట్లయితే, అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. బలిపీఠము కట్టే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో, దేవుని జ్ఞాపకం చేసుకునే విషయంలో అబ్రహాము ఎంతో విధేయత చూపి బలిపీఠములు కట్టే అబ్రహాముగా మనము చూడగలం. బలిపీఠము కట్టి అబ్రహాము దేవుని ఆరాధిస్తే దేవుడు సంతోషించి అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనము చూడగలం. కనుక అబ్రహాముకు కలిగినటువంటి లక్షణాలలో దేవుని గణపరిచే లక్షణం, విధేయత చూపే లక్షణం, ఆ దేవుని ఆరాధించే లక్షణం మనము చూశాం. అయితే ఒకనొక సందర్భంలో అబ్రహాము యొక్క తమ్ముని విషయంలో ఇతర దేశపు రాజులు వచ్చి ఆయనను, ఆయన పశువులను, ఆయన భార్యా బిడ్డలను మరి తీసుకుని వెళ్ళినట్లుగా మనము చూడగలం. ఆ సమయంలో అబ్రహాము తన తమ్ముని పై ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆ రాజులతో యుద్ధము చేసి తన తమ్ముని ఆస్తిని తిరిగి అప్పచెప్పినట్లుగా మనము గమనించవచ్చు. అంటే ధైర్యము కలిగిన అబ్రహాము, జయశాలిగా ఉన్నటువంటి అబ్రహాము, తమ్ముని విడిపించిన అబ్రహాముగా మనము లేఖనాలలో గమనించవచ్చు. ఆ తర్వాత 15వ అధ్యాయము 1వ వచనములో మనము గమనిస్తే, ఆదికాండం, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమిచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అత్యధికమగునని చెప్పాను. కనుక ఈ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం పొందినటువంటి అబ్రహాముగా మనము చూడవచ్చు. ఆ తర్వాత అబ్రహాము నుంచి అబ్రహాముగా దేవుడే మార్చాడు. కొన్ని సందర్భాలలో దేవుడు కొంతమందికి మరి నామధేయం చేసినట్లుగా చూస్తాం, పేర్లు మార్చినట్టుగా చూస్తాం. అదే సమయంలో అబ్రహామును అబ్రహాముగా చేశాడు. ఆ 17వ అధ్యాయము 5వ వచనములో మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించిదిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. కనుక దేవుడు అబ్రామును అబ్రహాముగా మార్చాడు. అయితే అబ్రహాముగా మార్చినటువంటి దేవుడు అబ్రహామును ఎన్నో విషయాలలో మరి ఆశీర్వదించాడు. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలిగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లుగా నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదురు అనే మాట ఈ 17వ అధ్యాయంలో మనము గమనించవచ్చు. ఆ వాగ్దానాన్ని బట్టి అబ్రహాము యొక్క సంతానములో నుంచి రాజులు వచ్చారు, అబ్రహాము సంతానముగా ఏర్పరచబడ్డారు. విశ్వాసులకు తండ్రి అంటే అబ్రహామే అని మనము చెప్పవచ్చును. ఆ తర్వాత అబ్రహాము బైబిల్ గ్రంథములో దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన దైవదాసుడిగా మనము గమనించవచ్చు.
ముఖాముఖిగా మాట్లాడినటువంటి అబ్రహాము. 18వ అధ్యాయము 6వ వచనం, 18వ అధ్యాయము 6వ వచనములో అబ్రహాము గుడారములో ఉన్న శారా యద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల మెత్తనబిడ్డ తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పరుశుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచను. తర్వాత అతడు వెన్నును పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. కనుక అబ్రహాము దేవుని దూతలకు దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్టుగా చూస్తాం, అందువలన ఆశీర్వాదం పొందినట్లుగా చూస్తాం. ఆతిథ్యం ఇచ్చుట అనే మాట మరి ఎంతో ప్రాముఖ్యమైనది. ఆతిథ్యం అనేది ఆశీర్వాదానికి ముంగుర్తిగా మనం చూడవచ్చు. కనుక ప్రభు బిడ్డలకు ఆతిథ్యం ఇస్తే ఆశీర్వాదం, మరి సేవకులకు ఆతిథ్యం ఇచ్చే ఆశీర్వాదం. దేవుని ప్రేమించి దేవుని కొరకై తమ జీవితాలు సమర్పించుకున్న దైవదాసులకు ఆతిథ్యం ఇస్తే మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతాయని ఈ వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేయబడుచున్నాం. తర్వాత అబ్రహాము దేవుని యొక్క ఎరుకలో ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. 18వ అధ్యాయము 17-18 వచనాల్లో 17వ అధ్యాయము 17-18 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎవరి వలన అంటే అబ్రహాము వలన ఆశీర్వదింపబడును అని మనం చూస్తాం. దేవుని విషయంలో అబ్రహాము దేవుని విషయంలో దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, దేవుడే ఆశీర్వదించాడు. ఎందుకనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచేదని అనే వాక్యము మనము గమనించవచ్చు. అబ్రహాము దేవుని గణపరిచాడు, అందులో బట్టి దేవుడు అబ్రహామును ఎంతో ఆశీర్వదించాడు. తర్వాత ప్రార్థనాపరుడైనటువంటి అబ్రహాముగా మనం గమనించవచ్చు. ప్రార్థన చేసే అనుభవం 21వ అధ్యాయము 33వ వచనంలో మనము గమనించినట్లయితే, అబ్రహాము బేర్షెబాలో ఒక పిచ్చల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. ప్రార్థన చేసే అనుభవం అబ్రహాముకు, ప్రార్థన చేసే అనుభవం ఉంది. మన కుటుంబాలలో ప్రార్థన అనుభవము కలిగి ఉండాలని ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేయబడుచున్నాం. ప్రార్థించే అనుభవం, ఉదయాన్నే లేచి ప్రార్థించుట, తిరిగి రాత్రి మనము పడకకు వెళ్ళక ముందు ప్రార్థన చేసే అలవాటు ఎంతో ఆశీర్వాదకరం. పగలంతయు కాపాడిన దేవుని జ్ఞాపకం చేసుకుంటే మనం దేవుని గణపరిచిన వారంగా ఉంటాం. రాత్రంతయు కాపాడిన దేవుని మనం ఉదయకాలాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనము దేవుని సంతోషపరిచే వారంగా ఉంటాం. కాపాడే దేవుని, కనికరించే దేవుని, ఆదరించే దేవుని, ఉద్ధరించే దేవుని మనము జ్ఞాపకము చేసుకోవలసిన వారమై ఉన్నాం. కుటుంబంగా ప్రార్థించుట, పిల్లలతో ప్రార్థించుట, తర్వాత సంఘంగా ప్రార్థించుట, ఇవి అలవాటు చేసుకున్న కుటుంబము ఎంతో వర్ధిల్లుతుందని లేఖనాలలో మనము గమనించవచ్చు. ప్రార్థన అనేది ఎంతో క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనదిగా మనము చూడవచ్చు.
ఆ తర్వాత దేవుని మాటకు విధేయత చూపిన అబ్రహాము. ఆ మాట ఎక్కడుందంటే 22వ అధ్యాయం ఆదికాండం. ఆ సంగతులు జరిగిన తర్వాత 1వ వచనం, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనేను. అంటే అబ్రహాము దేవుడితో మాట్లాడేవాడుగా చూస్తున్నాం, దేవునికి లోబడే అబ్రహాముగా చూస్తున్నాం, దేవుని మాటకు విధేయత చూపిన అబ్రహాముగా చూస్తున్నాం. 11వ వచనంలో మనము అదే సంగతి, విధేయత చూపిన అబ్రహాముగా చూస్తాం. 11వ వచనము జ్ఞాపకం చేస్తున్నాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అనే అతనిని పిలిచను, అతడు చిత్తము ప్రభువా అనేను. కనుక అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు అబ్రహాము విధేయుడై చిత్తము ప్రభువా అని సమాధానం ఇచ్చినట్లుగా మనము చూడగలము. అదే సమయంలో మరి ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తాము అబ్రహామును గురించిన సంగతి. అబ్రహాముకు అంత ఆస్తిపరుడైనప్పటికీ, దేవుడు ఎంతో ఆశీర్వదించినప్పటికీ, దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడే ఉన్నప్పటికీ, తన భార్య చనిపోయినప్పుడు ఆయన దుఃఖించేవాడుగా చూస్తాం, ఏడ్చేవాడుగా చూస్తాం. ఏడ్చే అనుభవము అబ్రహాముకు ఉన్నది. ప్రభు సన్నిధిలో గోజాడుట, ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రార్థించుట మరి క్రైస్తవ జీవితంలో విశ్వాసులకు ఎంతో అవసరం. తన భార్య విషయంలో ఆయన ఏడ్చాడు. 23వ అధ్యాయం ఆది కాండము 23వ అధ్యాయము 2వ వచనము మనం గమనిస్తే, శారా కనాను దేశమందరి హెబ్రోను ప్రత్యర్పంలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా అనే ఉత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. కనుక అబ్రహాం అంతటి వాడే ఆ దుఃఖాన్ని మరి ఆ భరించి దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకొని ఏడ్చాడు. అలాంటి గొప్ప దైవజనుడే ఏడ్చి భార్య విషయము అంగలార్చినట్లుగా చూస్తాం. అయితే అబ్రహాము యొక్క జీవితంలో ఆయన 175 సంవత్సరములు బ్రతికాడు. 100 సంవత్సరములు దేవునితో సహవాసము చేయగలిగాడు. 24వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే దేవుడు ఆశీర్వదించిన సంగతి ఇక్కడ గమనిస్తాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎన్ని విషయములలో అంటే అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించినట్లుగా చూస్తాం. ఎందుకు ఆశీర్వదించాడు అంటే అబ్రహాము దేవునికి లోబడేవాడు, అబ్రహాము దేవునికి విధేయత చూపేవాడు, అబ్రహాము దేవునికి బలిపీఠములు కట్టి ప్రార్థించేవాడు, అబ్రహాము దేవుని మాటలకు లోబడి జీవించిన వాడు. కనుక అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. అబ్రహాముకు మరి కుమారులు ఎంతమంది ఉన్నప్పటికీ తన ఆస్తిపాస్తులు ఎవరికి ఇచ్చాడంటే సమస్తమును అబ్రహాము ఇస్సాకు ఇచ్చినట్లుగా చూస్తాం. 25వ అధ్యాయము 5వ వచనం, తన యొక్క ఆస్తిని ఇస్సాకునకు సమర్పించినట్లుగా చూస్తాం. 25వ అధ్యాయం 5వ వచనం, అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకునకు ఇచ్చాను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి
తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు వద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను. కనుక అబ్రహాం యొక్క ఉద్దేశం, అబ్రహాం యొక్క డిసిషన్ మరి ఇస్సాకునకు హానికరంగా ఉండకూడదని, మిగతా వారు వేరే ఉపపత్నులకు పుట్టినటువంటి కుమారులను వేరే దేశాలకు వేరే స్థలాలకు మరి పంపించినట్లుగా మనము చూడవచ్చు. 8వ వచనంలో అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే, మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. పితరులు అంటే పాత నిబంధన భక్తులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ దేవుని యొద్ద చేరినట్లుగా ఈ వచన భాగం ద్వారా మనం గమనించవచ్చు. ఎందుకంటే తన పితరుల యొద్దకు అబ్రహాము చేర్చబడ్డాడు. కనుక అబ్రహాము ఆయన 175 సంవత్సరంలో బ్రతికిన దైవజనునిగా మనము చూడగలం. అయితే ఇవన్నీ అబ్రహామునకు ఇంట్లో సంప్రార్థించినాయి అని మనం గమనిస్తే ఒకటే మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన దేవునికి విధేయత చూపినవాడుగా మనము గమనించవచ్చు. ఈ లోకములో అబ్రహాము ధన్యుడుగా జీవించాడు. పరలోకములో కూడా అబ్రహామునకు మొట్టమొదటి ప్రాధాన్యత దేవుడు అబ్రహామునకు ఇచ్చాడు. అబ్రహామునకు కలిగినటువంటి లక్షణాలు సుగుణాలు మనము కలిగి జీవించాలని, ఈ లోకములో మనం బ్రతకాలని ఈ లేఖనాలు దేవుడు మనకు రాయించి పెట్టాడు. అయితే ఈ లోకములో ఎవరు ధన్యులు అని మనం జ్ఞాపకం చేస్తే కీర్తనల గ్రంథములో ఎవరు ధన్యులు అనే మాట ఒక్క మాట జ్ఞాపకం చేస్తా, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనమును జ్ఞాపకం చేస్తే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అబ్రహాము విషయంలో ఈ వాక్యం నెరవేర్పు జరిగిందని నేను గమనించాను. ఆయన కపటము లేనివాడుగాను మనము గమనించవచ్చు. నిర్దోషిగా దేవుని ఎదుట జీవించినట్లుగా మనము చూడవచ్చు. అదే అర్థమిచ్చే వచన భాగము, ఇంకొక వచన భాగం మనం జ్ఞాపకం చేసుకుంటే 33వ కీర్తన 1వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నవారు ధన్యులు. దేవుని అంగీకరించిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులు అని ఈ వచన భాగం చూడగలరు. ఆ తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన అబ్రహాము అని మనం గమనించాము. కీర్తనాకారుడు 14:34-7వచనంలో అర్థమిచ్చే వాక్య భాగము నేను చదువుతాను. 34:7 కీర్తన గ్రంథం 34:7లో ఏముందంటే, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని ఉంది. ఎవరు రక్షిస్తాడు అంటే దేవుని యందు భయభక్తుల వారు.
వారి చుట్టూ ఎవరుంటారు? దేవుని దూతలు ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని యందు భయభక్తుల వారికి దేవుడు మరి కాపాడేవాడుగా మనము గమనించవచ్చు. 34వ కీర్తన మరి 8వ వచనములో మనం గమనిస్తే, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరు ధన్యులు అంటే ఆయనను ఆశ్రయించే వారే ధన్యులు. ఆయన ఆశ్రయము ఉంటే మనము కాపాడబడతాం, ఆయన ఆశ్రయం ఉంటే మనము దీవించబడతాము, ఆయన ఆశ్రయం ఉంటే మనము మన కుటుంబాలు వర్ధిల్లినట్లుగా మనము చూడవచ్చు. 34వ అధ్యాయము కీర్తనకారుడు రాస్తూ 34వ కీర్తనలో 17వ వచనము మనము జ్ఞాపకం చేస్తే, ఆయన ఎవరి మొర ఆలకిస్తాడు అని మనము ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయించాడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొరపెట్టుట దేవుడు మొరను ఆలకించేవాడుగా ఉన్నాడు. ఆ తద్వారా వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని ఉంది. ఎప్పుడు విడిపిస్తాడు అంటే ఆయనకు మొరపెడితే. ఎవరు మొరపెట్టాలి? నీతిమంతులు మొరపెడితే ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడు. నీతిమంతులు మొరపెడితే వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించే దేవుడుగా ఉన్నాడు. విడిపించే దేవుడు మన దేవుడు ఎలాంటి వాడంటే విడిపించే దేవుడుగా ఉన్నాడు. ప్రాముఖ్యంగా మన యొక్క పాపముల నుండి విడిపించాడు, మన శాపము నుండి విడిపించాడు, నరకానికి వెళ్లకుండా అగ్నిగుండానికి వెళ్లకుండా విడిపించాడు. అయితే దేవుడు ప్రేమించి తన కుమారుని లోకానికి పంపుట ద్వారా ఆ పీడి లోకములో 33 సంవత్సరములు పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా జీవించుట ద్వారా ఏ పాపము ఏ అన్యాయము చేయని ప్రభువుగా జీవించుట ద్వారా ఆయన పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కళంకమైన రక్తము కల్వరిలో శిలువలో ఒలికించుట ద్వారా ఆయన మరణించుట ద్వారా తిరిగి లేచుట ద్వారా మనకు పాపక్షమాపణ కలిగి ఉన్నది. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రభువు మన పట్ల తన కుమారుని బలిగా చేసిన సంగతిని మనము జ్ఞాపకం చేయవలసిన వారమై ఉన్నాం. మన ప్రార్థనలో యేసు ప్రభువు మొట్టమొదటిగా కనపడాలి. యేసు ప్రభువు నామములో ఏది అడిగినా ఇస్తాను అని చెప్పిన దేవుడు. కనుక యేసు ప్రభువు నామాన్ని మనము గుర్తు చేసుకుంటూ మన పనుల్లో కానీ మన ప్రార్థనలో కానీ మరి ముందుకు సాగుట ఆశీర్వదకరం. ఆయన నామము ఎంతో ధన్యకరమైన నామం, విశ్రాంతినిచ్చే నామం, శాంతినిచ్చే నామం. కనుక యేసు ప్రభు నామములో మనము ప్రార్థించవలసిన వారుగా అయితే 34వ కీర్తన 19వ వచనములో మనం గమనిస్తే, 34వ కీర్తన 19వ వచనములో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. విడిపించే దేవుడు. ఆపదలు ఒకవేళ కలిగినప్పటికీ, ఆపదలు తొందరలు వచ్చినప్పటికీ, అయితే ఆ ఆపదల నుండి దేవుడు విడిపిస్తాను అనే వాగ్దానం చేసుకున్నాడు.
విశ్వాసు కేవలం నిరీక్షణ అదే. ఆపదలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మరి ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఈ లేఖనాల ద్వారా మనము ఆదరించవలసిన వారమై ఉన్నాము. వారి శ్రమల అన్నింటిలో నుండి వారిని విడిపించును. తర్వాత 19 వచనంలో, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవాని విడిపించును అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ వచన భాగాలు మనకు ఆదరణ కలిగించేదిగా మనము చూడగలుగుతున్నాం. మరి నీతిమంతునికి ఆపదలు రావస్తా దేవుడు అనుకూలించినప్పుడు మరి మనము భరించవలసిన వారిగా ఉన్నాము. అదే సమయంలో ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు, రక్షించే దేవుడుగా ఉన్నాడు. అయితే నీతిమంతులు 34:9, 34:9 మనం గమనిస్తే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు చూడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. ఎవరికి కొదవలేదు అంటే ఆయన యందు భయభక్తుల వారికి ఏమి కొదవలేనట్లుగా మరి ఇక్కడ కీర్తనకారుడు మనం రచన చూస్తాం. కనుక భయభక్తులు ఉంచువారు దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో ఆశీర్వాదకరమని మనము చూస్తాం. అయితే వీటన్నిటి కింద ప్రాముఖ్యమైనటువంటి మాట కీర్తనకారుడు రాస్తూ 55:22 వచ్చాం. 55:22 నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఈ నిరీక్షణ కలిగినటువంటి ఈ వచన భాగంగా మనం చూస్తాం. ఏ భారమైనా ఆయన మీద వేసుకుంటాను అని రాయించాడు. మన భారము మన మీద వేసుకుంటే మనము భరించలేము. అయితే మన భారము ఆయన మీద మోపితే ఆయన ఆదుకునేవాడుగా ఉన్నాడు, ఆయన ఉద్ధరించేవాడుగా ఉన్నాడు, ఓదార్చేవాడుగా ఉన్నాడు. శరీరంతో ఉన్నాం గనక కొన్ని సమయాలలో మన చింత మనమే ఆలోచన చేస్తూ కుంగిపోతూ కన్నీళ్లు కారుస్తూ ఉంటాం. అయితే ఆయన చెప్తున్నాడు, నీ భారమంతా నా మీద మోపుము అని చెప్తున్నాడు. ఎంత దయగల దేవుడుగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక విశ్వాసులను మనము ఒక్కొక్కసారి కుంగిపోయే పరిస్థితి వస్తుంది. అయితే దేవుని వైపు చూచి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో సహవాసం చేసి ప్రార్థనలో గడిపే అనుభవం కలిగిన వారమై ఉండాల్సిన అట్టి అనుభవం ఉంటే దేవుడు, మన దయగల దేవుడు ఒకవేళ శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు ఆయన విడిపించేవాడుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక ఈ రాత్రిలో కొన్ని లేఖనాల్లో నేను జ్ఞాపకం చేశాను అబ్రహాము జీవిత చరిత్ర, తర్వాత దేవుని యందు భయభక్తులు గల వారు, దేవుని యందు భయము భక్తి గల వారి ఆశీర్వాదాలు మనము కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఈ లేఖనాలన్నీ దేవుడు మనకు ఎందుకు వ్రాయించాడు అంటే, ఈ లోకములో మనము ఎలాగో జీవించాలి, ఎలాగో బ్రతకాలి, మరి ఎలాగో అనుసరించాలి అనే మరి సంగతులు దేవుడు రాయించాడు. ప్రాముఖ్యంగా ఈ మన కుటుంబ వ్యవస్థలో, మన ఇంట్లో మొట్టమొదటిగా కుటుంబ సభ్యులందరూ యేసు ప్రభువును అంగీకరించి ఆయనను ఆరాధించేవారుగా ఉండాలి. ఆ తర్వాత మన ఇంటిలో ప్రార్థన అనే అంశము కలిగి ఉండాలి. ఉదయాన్నే పిల్లలు బైబిల్ చదువుకునుట, మోకరించి ప్రార్థన చేయుట అనేది మన కుటుంబంలో ఎంతో అవసరం. మా నాయన తండ్రి గారు, మా అబ్బా ప్రార్థనాపరుడుగా ఉండి
మరి ఈ లోకయాత్ర ముగించా. తన ప్రార్థన ఇంటి దగ్గర నుంచి తన చేను వరకు వెళ్లే లోపల కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థించేవాడు. తనలో తాను మాట్లాడుకుంటూ ప్రార్థనాపరటువంటి దైవదాసునిగా మా అబ్బను మేము గమనించాం. అందుకనే ఆయన కుటుంబము ఎంతో ఆశీర్వదించి వర్ధిల్లినట్లుగా మనము మమ్మల్ని గమనించగల ఆయన యొక్క ప్రార్థన మా పట్ల మా కుటుంబాల పట్ల ఎంతో ఆశీర్వాదకరం కలిగించాయి. తర్వాత మన ఇంటిలో ప్రభువుకు ప్రభు పిల్లలకు ఆతిథ్యం ఇచ్చే ఇంటిగా మనం ఉండాలి. మన ఇంటిలో ఆతిథ్యము కలిగి ఉండాలి. ఆతిథ్యం ఇచ్చుట ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఆతిథ్యం ఇచ్చుట ద్వారా సంతానము దేవుడు ఆయనకిచ్చాడు. ఆ తర్వాత మన కుటుంబ సభ్యులందరూ మన ఇంటిలో ఉన్న వారందరూ ప్రేమించే గుణలక్షణాలు కలిగి ఉండాలి. సహోదరుల పట్ల కానీ, కుటుంబ సభ్యుల పట్ల కానీ, సంఘం పట్ల కానీ, ఆ తర్వాత నిరుపేదల పట్ల కానీ, ఏమి లేని వారి పట్ల కానీ మనము ప్రేమించే గుణలక్షణాలు కలిగి ఉంటే మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఆ తర్వాత దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన గుణలక్షణాలు ఎలాంటివి అంటే మనం గమనిస్తే దేవుని యొక్క ఆయన దేవుని యొక్క మొట్టమొదటి లక్షణము పరిశుద్ధుడు అనే మాట చూస్తాం. రెండవదిగా సర్వశక్తి గలవాడు అనే మాట చూస్తాం. మూడవదిగా సర్వాధికారి అనే మాట చూస్తాం. నాలుగవదిగా సజీవుడు అనే మాట మనం గమనించవచ్చును. ఐదవదిగా ప్రేమస్వరూపి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందును అని ఆ ప్రేమస్వరూపి యొక్క ఆ లక్షణాన్ని మనము గమనించవచ్చు. ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవితంలో పరిశుద్ధత, ఆయన జన్మలో పరిశుద్ధత, ఆయన మాటల్లో పరిశుద్ధత, ఆయన క్రియల్లో పరిశుద్ధత, ఆయన బోధలో పరిశుద్ధత, ఆయన మాటల్లో పరిశుద్ధత, ఇన్ని లక్షణాలు పరిశుద్ధుడైన దేవుని యందు కలిగి ఉన్నాడు. తర్వాత శక్తి గలవాడు, ఆయన మాటలో శక్తి, ఆయన స్వరములో శక్తి. ఆ తర్వాత అనేకమైనటువంటి రోగ పీడితుల బాగు చేయటంలో శక్తి, కనుక ఆయన సర్వశక్తి గల దేవుడు. తర్వాత ఆయన సర్వంత్రయామి అని కూడా మనం గమనించవచ్చు. ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాల యందు సంచారము చేసే దేవుడుగా భూమండలం అంతటిలో మరి సంచరించే దేవుడుగా మనము గమనించవచ్చు. కనుక ఆయన సర్వంత్రామి, ఆయన సజీవుడు, కనుక ఆయన స్వయంభవుడు అని చెప్పవచ్చు. అనగా ఆయనకు మరణము లేదు. కనుక దేవుని యొక్క లక్షణాలు మనం గమనిస్తే ఆయన ఎంతో పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ప్రభు. అట్టి ప్రభువును మనం కలిగిన వారము ఈ లోకములో ధన్యులుగా మనము మరి దేవుడు ధన్యులుగా చేశాడు. ఈ లోకం విడిస్తే పరలోకం, పరలోకములో దేవుని యొక్క నివాసం. ఒక సేవకుని యొక్క సాక్ష్యము నేను విన్నాను. ఆ సాక్ష్యం ఏమంటే, బాల్యము నుంచి ఒక యవనస్తుడు కంజర వాయించేవాడంట. బాల్యము నుంచి ఒక యవనస్తుడు కంజర వాయించే గుణలక్షణాలు కలిగి ఆ తర్వాత వాయిద్యాలన్నీ నేర్చుకొని వాయిద్యాలతో దేవుని గణపరిచే ఆ యవనస్తుడు ఒకనొక సమయంలో యాక్సిడెంట్ లో చనిపోయాడు. చనిపోయినప్పుడు తల్లిని ఓదార్చేవారు ఎంతో మంది వచ్చారంట. ఓదార్చి ఓదార్చితే ఓదార్పు నొల్లక ఆమె ఏడుస్తూ
అలాగే 2 రోజులు 3 రోజులు గడిచిన తర్వాత 4వ రోజు ఆ సంఘసేవకుడు వచ్చి, ఏమమ్మా నీ కుమారుడు ప్రభు దగ్గర ఉన్నాడు అన్నప్పుడు ఆ తల్లి, అవునయ్యా నా కుమారుడు నా దర్శనంలో కనపడ్డాడు, తెల్లటి వస్త్రం ధరించుకొని ఆ కంజర చేత పట్టుకొని ప్రభు దగ్గరికి నడిచి వెళ్తున్నట్లుగా నాకు దర్శనములో అవుపడ్డాడు అని ఆ తల్లి సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఎవని క్రియలు వారి వెంట వెళ్ళును అనే మాట నెరవేర్చి, ఆయన క్రియ ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని కంజరతో మరి గణపరిచేవాడుగా ఉన్నాడు కనుక ఆ కంజర తీసుకొని దేవుని యందకు ఆ పైకి ఎక్కి పోనట్టుగా ఆమె దర్శనంలో చూచి ఎంతో సంతోషించింది. ఎందుకు చెప్తున్నానంటే ఎవరి క్రియలు వారి వెంట ఎవరు, బైబిలు గ్రంథము చేతిలో నేను గమనించినప్పుడు బయటికి వెళ్ళినా మరి లోపలికి వచ్చినా సంతలో తిరిగినా బైబిలు బైబిల్ సంక సంచి ఒక్కొక్కరి దగ్గర అలాగే వెంట నేను ఉండినట్లుగా గమనించాను. కరపత్రాలు చేతిలో పట్టుకొని ఆ ఈ లోక యాత్రలో కరపత్రాలు పెద్ద దైవం ఈ క్రియలన్నీ దేవుడు చూచేవాడుగా ఉన్నాడు, ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక.